ఇప్పుడు దాకా హైకోర్టులో అయితే నాకు అంటే పిటిషన్స్ వేశాం కానీ ఆర్గ్యుమెంట్ చేసే ఇంకా వన్ టూ కేసెస్ లైన్లో ఉన్నాయి బట్ ట్రిబ్యునల్లో వెళ్ళడం జరిగింది కొన్ని కేసెస్ ఆర్గ్యుమెంట్ చేయడం కొన్ని అప్లేట్ అథారిటీస్ ముందర కూడా చాలా వరకు చేయడం జరిగింది అన్ని అన్ని కేసెస్ ఏంటంటే మనం కోర్టు దాకా పోం కొన్ని ఏంటంటే డిపార్ట్మెంటల్ లెవెల్లోనే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది సో మ్యాక్సిమం మేజర్ ఆఫ్ ది మేజర్ కేసెస్ నాకు ఏంటంటే డిపార్ట్మెంటల్ అట్ ది మోస్ట్ మ్యాస్ మ్యాక్సిమం ట్రిబ్యునల్ హైకోర్టులో ఏంటంటే ఈ మధ్య ఇటీవల కాలంలో ఏంటంటే లెగసీ ఇష్యూస్ అన్ని దాదాపుగా ఎండ్ అయిపోయినాయి ఇప్పుడు జిఎస్టీ వచ్చేసరికి జిఎస్టీలో ట్రిబ్యునల్ లేదు డిపార్ట్మెంటల్ అథారిటీస్కే ఇప్పుడు ఉంది కాబట్టి హైకోర్టు దాకా పోయే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో లేదు ఓటేసుకొని మనము అక్కడ జడ్జి ముందల ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఫస్ట్ ఫస్ట్ ఒక కేసు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మాత్రం అంటే ఒక లోప తెలియని భయం అనేది ఉండేది ఎందుకంటే జడ్జి మనము చెప్పేది రిసీవ్ చేసుకుంటారో లేదో అనేది కొంత ఉంటుంది కానీ చాలా జడ్జెస్ ఎట్లుంటారంటే చాలా లిబరల్ అండ్ డెమోక్రటిక్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు నేనే కాదు నేను నా లాంటి అనుభవం ఉన్నోడే కాదు ఏ అనుభవం లేకుండా వెళ్ళే కొత్త చిన్న పిల్లవాడు మొన్న మొన్న వాళ్ళు అడ్వోకేట్గా ప్రాక్టీస్కి స్టార్ట్ చేసిన పిల్లలు వెళ్ళినా కూడా దే విల్ లీజన్ అనమాట దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది జడ్జెస్ అంటే వాళ్ళకి స్వతహాగా ఇది వచ్చేస్తుంది కాబట్టి మనము ఇంకోటి ఏంటంటే యువ న్యాయవాదులకు కానీ ఎవరికైనా నేను చెప్పదలుచుకున్నా ఒకటి విషయం మనము చెప్పేది మీద ఆ అంశం మీద మన క్లారిటీ ఉంటే మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు ఉంటారు జడ్జెస్ కానీ జడ్జెస్ ఏమనుకుంటారని భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళకి క్లారిటీ లేకపోతే మళ్ళీ అడుగుతారు మనల్ని అడిగితే అప్పుడు మనం చెప్పగలగాలి అంటే విషయ అవగాహన ఉంటే డెఫినెట్గా మనం చెప్పొచ్చు